Nida Nada Hey! Sontam! 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 Sontam Nika Naka Hey! Hey! Telusuga, rendillu. Samalu sagam sagam. Samananga punch. Samananga punch. Niko paper, naako paper. Rendu gudlu niku. Rendu gudlu naaku. Okay. అది కూడా సగం సగమే పంచు. అరే ఇది మొత్తం పడిపోయింది. పర్లేదు, లోపల ఇంకో గుడ్డు ఉంది. మీ ఇంట్లో మగదోమలు మా ఇంట్లో ఆడదోమలు కొడుతున్నాయట కొంచెం జాగ్రత్త చెప్పట్లకి. అది మా బ్లడ్ లో ఉంది. ఏంటి? అది మా బ్లడ్ లో ఉంది. నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ప్రతి యదవని మీద పంచులేస్తాడు ఈ మధ్యన. ఏంటి ఏంట్రా యదవంటావు నన్ను? యదవంటే నువ్వు ఒక్కడవే కాదు ప్రపంచంలో. కరెక్టే, నువ్వు కూడా ఉన్నావు కదా. మామూలుగా ఉండదు, ఇంకోసారి నా మీద కొట్టేవంటే. ఏంట్రా నా మీద చూపిస్తావు, చంపేస్తాను. నువ్వు నన్ను టచ్ చేసావా? నువ్వు టచ్ చేసిన తర్వాత ఇంకా నాకు రింగింది రా, వేస్ట్. నేను టచ్ చేశాను, నాకు ఈ రింగ్ వద్దు. రెండు బాగుంటాయి ఇప్పుడు, రెండు బాగుంటాయి ఇప్పుడు. అదే నువ్వు పడేట్లా? నేను మరీ నీ అంత ఎదవను కాదు. ఏంట్రా తమ్ముడు, ఈ చాలా ఎక్కువ చేస్తున్నాడక. ఏంట్రా మా తమ్ముడు ఏమన్నావు నువ్వు? నరుకుతా బిడ్డ ఏమనుకుంటావు నువ్వు? ముక్కే కాదు, నోరేసుకుని పడిపోవాలి అప్పుడప్పుడు. మీ తమ్ముడు పెద్దలనే నీ అబ్బాని నాకు మళ్ళీ బీపీ చెప్తున్నా. ఒక గుద్దుతో ఇద్దరు చెప్తున్నా, ఒక గుద్దుతో ఇద్దరు చెప్తున్నా. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ముఖంలో మన్ను పడా, నీ ఇట్లా పిండిగా పురి పురి. పెద్ద నీ తమ్ముడు పెద్ద తెన్నట్టు. నీ తమ్ముడు కూడా తెలియ నీకు, ఆయన సినిమాస్ లో దొరికేశాడు, థియేటర్ లో దొరికేశాడు, అందరికి దొరికేశాడు, ఎక్కడికెళ్ళి దొరికేశాడు. నా తమ్ముడే దొరికారు, నీ తమ్ముడు దొరికాడే. నీ తమ్ముడు అవినాష్ రూపుడు ఎన్నిసార్లు దొరికాడే తమ్ముడు? ఎగ్జామ్ అలా రాజు స్టేట్ ఫస్ట్ వస్తాను అక్క. బంగారు తల్లి తమ్ముడు అక్క, నువ్వు ఎట్లా రాసినారా? నాకు స్టేట్ ఫస్ట్ రింగ్ వస్తుంది. ఆల్రెడీ స్టేట్ ఫస్ట్ వచ్చింది కదా, అందుకే వేరే స్టేట్ లో రాసేయాలి. నానా స్టేట్ ఫస్ట్ వస్తానంటున్నా కదా, ఇదిగో ఈ 90,000 తీసుకెళ్లి ఆ మై ఫోన్ ఎయిట్ కొనుక్కున్నాను. మై ఫోన్ 8? ఎస్. నువ్వు ఇంకో స్టేట్ లో ఫస్ట్ వస్తున్నావు కదా, ఇగో ఈ 100,000 తీసుకొని 9 తీసుకో. మై ఫోన్ 9? మై ఫోన్ 9 తీసుకుంటావు. నానా ఇదిగో 100,000 తీసుకొని ఆ మై ఫోన్ 10 తీసుకున్నాను. 10? మై ఫోన్ 10? ఏ సూపర్. ఇగో ఈ 100,000 తీసుకొని నువ్వు మై ఫోన్ 11 తీసుకో. 11 తీసుకుంటా, అదే లాస్ట్. నానా ఇదిగో ఈ 150,000 తీసుకొని మై ఫోన్ 12 తీసుకున్నాను. మై ఫోన్ 12 ఇంకా రాలేదక్క. రాలేదా? అంటే ఆడు మై ఫోన్ 11 తీసుకున్నాడు. ఇప్పుడు నేను అదే తీసుకుంటా. అదే తీసుకుంటా. నువ్వు ఆడు తీసుకున్న మొబైల్ నువ్వు తీసుకుంటారు? నువ్వా నువ్వు తీసుకుంటా? వద్దు వద్దు ఆడు ఫోన్. ఎంత మొహం చూడు, సీరియస్ పెట్టేపుగా మొహం వేసుకొని తగ్గి మొహం వేసుకొని నువ్వు చూస్తావు. నా గదిలోకి వచ్చాను నువ్వు. అది అక్క ఏం చెప్తా, చిమ్ చిమ్కొస్తున్నది. ఇలా కాదు, మా బావ వస్తాడు అప్పుడు చెప్తానండి. అవును మా బావ వస్తాడు అప్పుడు మేము చెప్తాం. ఆ పిలు మా ఆయన వస్తాడు, నేను కూడా చెప్తాండి. తిప్పుతాడు జనం కోసం. అరే అరే నువ్వు ఎవడురా? మీ సెక్యూరిటీ సార్. ఎక్కడుండాలిరా? వెనకాల ఉండాలి సార్. ఎక్కడున్నావు? ముందు ఉన్నాను సార్. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? వెనకాల ఉండాలి సార్. కళ్ళు చూడది.
అక్కడ నిలబడు. ఇది మానే టైమింగ్ అంట. అబ్బరే రండి కూర్చోండి. ఏమండి ఒక కాలు ఇటు పక్క ఈ పక్క పెట్టండి. ఏమండి ఒక కాలు ఈ పక్క పెట్టండి. రెండుగా చీల్చారు కదా, రెండుగా చీల్చారు కదా. న్యాయం చెప్పేవాడికి ఇంత అన్యాయం చేసేయం స్వామి. ఏమండి ఏమండి చెప్పండి రా. మీరు భలే తగ్గారు తెలుసా, హైట్ కాదు వెయిట్. ఏమండి మీకు విషయం తెలుసా, మీ ఆరోగ్యం ఇంకా బాగుండాలని చెప్పి కూరలో కారం తగ్గించేసింది తెలుసా. ఏమండి మీ ఆరోగ్యం ఇంకా ఇంకా బాగుండాలని చెప్పి నేను టీవీలో సీరియల్ కూడా చూడలేదు తెలుసా. అరే ఇన్ని తగ్గించారు, కొంచెం ఓవర్ యాక్షన్ కూడా తగ్గించచ్చు కదా. అదే ఇదే ఇదే తగ్గించమనేది. ఇంత ఓవర్ యాక్షన్ అవసరం లేదురా, మామూలుగా చేయండి. ఒక జగదగ వీరుడికి ఇద్దరు అతను ఒక సుందర తెలుసా. మొత్తం యూనివర్స్ అంతా కనపడ, మొత్తం యూనివర్స్ అంతా కనపడ. నిన్న నిన్న మాట్లాడుతున్నారు. చూడండి చూసారా, నేను అది ఇద్దరు అతిలో ఒక సుందరి మధ్యలో ఒక జగదీక వీరుల్లాగా ఎలా ఉన్నారు. అతి వరకు కరెక్ట్ రా, సుందరి మనలో కాదు సుందర మాట చెప్పాలి. మీ టైమింగ్ మీ జోక్స్ మీ కామెడీ చాలా బాగుంటుంది బాగుంటుంది. ఏం మాటగా మారండి, మీ కలరు మీ హైట్ బరే ఇంకా దారుణంగా ఉందిరా, కొంచెం చూడబద్ద అవుతుందిరా, భయేస్తుందిరా భయేస్తుందిరా. మీరు ఎలాగే అంటారండి, రాత్రి అయితే చాలు అసలు నిద్రే పోనివ్వట్లేదు మీరు. అవునండి అసలు నన్ను పడుకుని స్టార్ట్ అయ్యి చేయనివ్వట్లేదు అసలు. అరే ఆవు అంటే డెంగు దోమలు వస్తున్నాయి, ఎక్కడ పడుకొని వస్తున్నాయి మమ్మల్ని. అందరి ముందు చెప్పకూడదనే కదా. నేను నిన్న తెచ్చిన మల్లెపూలు ఇంకా ఫ్రిడ్జ్ లోనే ఉన్నాను. నేను ఎందుకు వచ్చాను రైస్ కిట్లోకి, నేను ఎందుకు వచ్చాను రైస్ కిట్లోకి. ఎక్కడ పాగిస్తున్నారా. ఏవండి ఫిదా సినిమాలో వరుణ్ బాబు సాయిపల్లి ఎత్తుకున్నట్టు నన్ను ఎత్తుకోరు ఒకసారి, ఎత్తుకొని ఒక్కసారి అనొక ముద్దు పెట్టి అనొక ముద్దు పెట్టి. అరే నీ ముక్కు సద్రి చేసి మార్చిన రోజు చేస్తారు తమ్ముడు. ఏమండి మీకు ఆ రోజు గుర్తుందా, పెళ్లి చూపులకు వచ్చి నన్ను కూర కూరగా కొబ్బరి కోరుతున్నట్టు ఎలా చూస్తారు. మీరు మర్చిపోయారా అసలు ఫస్ట్ నా ముఖమే చూడలేదు, నా ముక్కే చూసారు. ఆహా ముక్కే ఇంత అందంగా ఉందంటే ఈ అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందని చెప్పేసి. ఏంట్రా మీ అక్కలా అవుతుంది అక్కకి దొబ్బింది మొత్తం ముక్కుతో పాటు మైండ్. బావగారు ఎంత బాధలో కూడా ఎంత ఆనందంగా అవుతారండి మీరు. బాధలో నవ్వడం కాదురా, నవ్వటమే ఒక పెద్ద బాధ. ఏమండి మీరు బాధపడకండి, నీకు మసాజ్ చేస్తాను కదా. బావగారు ఎన్ని వదిలేండి, బయట అందరూ నన్ను మహేష్ బాబు మహేష్ బాబు అంటారు, ఎప్పుడు పెళ్లి చేస్తారు నాకు. చూసావా ఇంత బాధలు కూడా ఎంత చక్కగా నవ్విస్తున్నాడు నవ్విస్తున్నాడు. జోకు కదా జోకు కదా. బావగారు నాకు పుట్టబోయే బాబు పేరు నాగా అని పెట్టుకుంటానండి. బావగారు నాకు పుట్టబోయే బిడ్డ పేరు బాబు అని పెట్టుకుంటానండి. నువ్వు భజనాన్ని పెట్టుకో, ఇటు చెక్క భజనాన్ని పెట్టుకో, ఇటు చెక్క భజనాన్ని పెట్టుకో. ఏమండి మీరు మాట్లాడి మాట్లాడి అలసిపోతున్నారు, ఒక్క నిమిషం ఆగండి. ఏమండి మీరు మాట్లాడి మాట్లాడి అలసిపోతుంది, అసలు లోపల రండి మీరు. బావగారు నా చేతులు ఒడిగిపోతున్నాయి, కాళ్ళు ఒడిగిపోతున్నాయి, పెళ్లికి ముందు వచ్చే లక్షణాలు ఏంటివి. పెళ్లి కాదు అని తెలిసిన వచ్చే లక్షణాలు రా. అరే రే ఇక మీ మధ్యలో నేను నలిగిపోలేను. అదేంటండి ఒకదాన్ని చూస్తేనేమో. జడ్జిమెంట్ స్థానంలో ఆటోలు చూసి స్కిట్ లోను ఆటోలు చూసి నా బతుకు ఆటో బతుకు అయిపోయింది. తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను కదా ఒక స్కిట్ చేయడం. ఫస్ట్ టైం ఎప్పుడు స్కిట్
ముందు నుంచి చూసేవాడిని, ఫస్ట్ వెనక నుంచి చూశాను నేను. కానీ ఒకటి మాత్రం నిజం సుమా, ఆటో పంచులు అక్కడి నుంచి ఉంటాం ఒక రకంగాను, స్పాట్ లో ఆటో పంచులు అంటే చాలా హార్ఫుల్, చాలా దారుణంగా ఉంది. ఆటో వచ్చి గుద్ది చంపేస్తామో అని అంత భయం వేసింది. బాగుంది, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మీరు అంటే మేము మీతో పాటు చేయడం, థ్యాంక్ యూ సార్. ఇట్ వాస్ అంటే నేను చెప్పలేము ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం చేయడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సుమా, థ్యాంక్ యూ మై డియర్ గైస్, థ్యాంక్ యూ.